సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కి శిక్ష విధించడం పట్ల నిరసన, ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో కోర్టులు విఫలమవుతున్నాయని, కొన్ని ఎంచుకున్న కేసులకు మాత్రమే సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని, భవిష్యత్ చరిత్రకారులకు ఇది పరిశీలన అంశమని వ్యాఖ్యానం చేసినందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై కేసు పెట్టి విచారణ జరిపి ఈ రోజు సుప్రీంకోర్టు శిక్ష విధిస్తున్నందుకు నిరసనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐఎఫ్టియు పీడీఎస్యుల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం ప్రశాంత్ భూషణ్ ఫోటోలలో ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఐఎఫ్టీ రాష్ట్ర కోశాధి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఈ రోజు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన సుప్రీంకోర్టు న్యాయవాదుల న్యాయమూర్తుల బృందం తీర్పు ఇవ్వబోతా ఉంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రజలకి సత్వరం న్యాయం జరగాలి కోర్టు ద్వారా అని కోరుకున్నాడు. అదేవిధంగా భవిష్యత్తులో చరిత్రకారులు చరిత్ర రివ్యూ చేసేటప్పుడు ఈ 5 సంవత్సరాల చరిత్ర రివ్యూ చేస్తారని, అందులో ప్రధాన న్యాయమూర్తుల యొక్క విషయాన్ని కూడా రివ్యూ చేస్తారని చెప్పని ఒక ట్వీట్ చేశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఆయన ఒక బీజేపీ నాయకుడు బైక్ మీద మాస్క్ లేకుండా హెల్మెట్ లేకుండా తిరగటం ఏ విధంగా ప్రజాస్వామ్యమని, ప్రజలకు ఏం సందేశం ఇస్తామని ప్రశ్నించాడు. ఈ 2 వ్యాఖ్యానాలను సుప్రీంకోర్టు తప్పటి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు అంటే కోర్టు ధిక్కారంగా భావించి ఈ రోజు ఆయనకు శిక్ష విధిస్తా ఉంది. ఇది చాలా అన్యాయం. భావప్రకటన స్వేచ్ఛను హరించటమే, ప్రశాంత్ భూషణ్ భావప్రకటన స్వేచ్ఛ లేదా దేశ ప్రజలకు ఉన్న భావప్రకటన స్వేచ్ఛను హరించటమే ఈ రోజు ప్రశాంత్ భూషణ్ మీద శిక్ష విధించడం అంటే మొత్తం 130 కోట్ల మంది యొక్క భావప్రకటన స్వేచ్ఛ హరించటమే. దీన్ని ఐఎఫ్టీ పీడీఎస్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాని నిరసన ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నాం. ద్వారా ప్రజలకి పొందినటువంటి హక్కులని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తలరాస్తా ఉంది. ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేటువంటి న్యాయవాదులకే ఈరోజు న్యాయం దక్కలేని పరిస్థితి సుప్రీంకోర్టు ముందేనంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎట్లాగా అమాయకం గురవుతా ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు న్యాయవాదులకు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుల పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి గత 6 సంవత్సరాలుగా అప్రటిస్ట్ ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. కాబట్టి వీటిని నిరసించేటువంటి, వీటిని అడిగేటువంటి న్యాయవాదుల మీద, అట్లాగే ప్రజాస్వామిక వాద సామాజిక కార్యకర్తల మీద బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా దాడులు చేస్తూ ఉంది. అటువంటి దాడే ఈరోజు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి ద్వారా న్యాయవాది జరగడం అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి రోజుగా ఈరోజు మనం భావించాలి. అట్లాగే సామాజిక కార్యకర్త నరేంద్ర దమోల్కర్ ఈ రోజును బీజేపీ సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అమానుషంగా గత 7 సంవత్సరాల క్రితం హత్య చేశారు. ఇదే రోజు మాకు మరలా ఒక న్యాయవాదికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది ఒక చీకటి రోజుగా మేము భావిస్తూ ఈ యొక్క చర్యలను మానుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యం అపాయమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మేము ప్రజలకు తెలియజేస్తాము.